ఛత్తీస్గఢ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ అని భావిస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల పరిలోకి దిగుతూ ఉండటంపై బీజేపీ కాంగ్రెస్ ఇచ్చినట్లయితే ఛత్తీస్గఢ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త పార్టీ పుట్టుకొచ్చింది అమిత్ బఘేల్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్ క్రాంతిసేన జోహర్ ఛత్తీస్గఢ్ పేరుతో పార్టీ ఆవిర్భవించడం హాట్ టాపిక్ గా ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో వరకు ద్విముఖ పోటీ ఉంటుందని భావించగా క్రాంతిసేన సేన జోహార్ ఛత్తీస్గఢ్ పార్టీ పోటీతో త్రిముఖ పోరు తప్పదా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ముందు పరిణామాలు వేగంగా మారుతున్నాయి నెలకొంది అధికారంలోకి వచ్చేందుకు రెండు పార్టీలు పోటా పోటీగా ఎన్నికల బరిలో నిలవగా ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది రాయపూర్లో లో సమావేశం నిర్వహించిన క్రాంతి సేనా తన రాజకీయ పార్టీని ప్రకటించడంతో ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది క్రాంతిసేన తొంభై స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది బుధదేవుని పూజతో పాటు ఛత్తీస్గఢ్ క్రాంతి క్రాంతిసేన అధ్యక్షుడు అమిత్ బాగెల్ ఎన్నికల పార్టీని ప్రకటించారు ఆ పార్టీకి జోహార్ ఛత్తీస్గఢ్ పార్టీ అని పేరు పెట్టారు ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల గుర్తు కర్రను కూడా అందుకున్నారు ఛత్తీస్‌గఢ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అమిత్ భగయే నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ క్రాంతిసేన జోహార్ ఛత్తీస్‌గఢ్ పేరుతో ఆవిర్భవించిన పార్టీ ఒక్కసారిగా కాంగ్రెస్ బీజేపీలకు లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన క్రాంతిసేన రాజకీయ పార్టీగా అవతరించింది. నామినేషన్ కొత్త ప్రకటించారు ఎన్నికలకు అభ్యర్థులు దాఖలు చేశారు దీంతో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ గఢియా సమస్యలపై కాంగ్రెస్ విజయం సాధించింది రెండో విడత అభ్యర్థుల పేర్లను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని కూడా ప్రకటించారు దీంతో ఛత్తీస్గఢ్ లో ఇప్పటి వరకు కాంగ్రెస్ బిజెపి పోటీ ఉంటుందని భావించిన వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు రానున్న ఎన్నికల్లో క్రాంతిసేన జోహార్ ఛత్తీస్గఢ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందని దానిపై చర్చ జరుగుతోంది రాయపూర్ లో పెద్ద సమావేశం నిర్వహించి తన రాజకీయ పార్టీని ప్రకటించింది క్రాంతి సేన ఎన్నికల్లో పోటీ చేయాలని హఠాత్ నిర్ణయంపై అమిత్ పెద్ద కారణమే చెప్పుకొచ్చారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన ఇరవై మూడేళ్లు కావస్తున్నా ఛత్తీస్గఢ్ ప్రజలకు ఇంకా ప్రజాస్వామ్య హక్కులు దక్కలేదన్నారు బఘేల్ ఛత్తీస్గఢ్ ప్రజలు దెబ్బలు తింటూ జైలుకు వెళ్తున్నారని ఛత్తీస్గఢ్ ప్రజలు ఇక్కడ అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బస్తర్లో గిరిజనులు జైలుకు వెళ్తున్నారని వారి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు అమిత్ బఘేల్ రాష్ట్ర యువత నిరుద్యోగులు ప్యూన్ ఉద్యోగం కూడా ఔట్సోర్సింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అమిత్ బఘేల్ జాతీయ పార్టీకి చెందిన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అమిత్ భాగేల్ విమర్శించారు ఇప్పటి వరకు ఛత్తీస్ రాజకీయ పార్టీ లేదు అందుకే ప్రజలు మన హక్కులు హక్కుల కోసం అసెంబ్లీకి వెళ్లాలని అన్నారు అందుకే రాజకీయ పార్టీని స్థాపించామని తెలిపారు ఎన్నికల సంఘం నుంచి వాకింగ్ స్టిక్ ఎన్నికల చిహ్నాన్ని అందుకున్నామని అమిత్ భాగేల్ తెలిపారు ఇది ఛత్తీస్గఢ్లోని పెద్దదేవుడి చిహ్నం దీన్ని ఛత్తీస్గఢ్లో గోటని అంటారు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఛత్తీస్ఘడియా సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నామని వెల్లడించారు రాష్ట్రంలోని తొంభై నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు ప్రజా హక్కులు కాపాడడం వారిని రక్షించేందుకు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని తెలిపారు అమిత్ బఘేల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం రెండు వేల సంవత్సరంలో ఏర్పడింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది ఆ తర్వాత రెండు వేల మూడులో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరిగాయి ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే జోరు అప్పటి నుంచి దాదాపు పాటు ఆ రాష్ట్రానికి రమణ్ సింగే ఏకైక ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారంలో ఉండేది బీజేపీనే ముఖ్యమంత్రి రమణ్ సింగే అలా మారిపోయింది రాష్ట్ర రాజకీయం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆ ఎన్నికల్లో తొంభై స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది స్థానాలలో విజయం సాధించి బీజేపీకి దారుణ పరాభవాన్ని ఇచ్చింది భూపేష్ భాగ్యల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోబోతోంది వచ్చే నెలలో రెండు దశల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే ఇప్పటికీ విడుదలైన సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సూచిస్తున్నాయి స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని చెబుతున్నాయి రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గట్టి పట్టున్న ఛత్తీస్గఢ్ తమ చేతుల్లో నుంచి పోవడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి అయితే ఈసారి దీన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యంత ప్రాధాన్యంగా మారింది ఈసారి కూడా ఇక్కడ బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం మహారాష్ట్రలోని విద్భా మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై చాలా ఎక్కువగా పడుతుంది విదర్భలో ప్రధాన ప్రధాన నగరమైన నాగపూర్ బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు కేంద్ర కార్యాలయం ఇక బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎదురిద్దుతోంది ఛత్తీస్గఢ్లో కనుక బీజేపీ మరోసారి ఓడిపోతే ఆ ప్రభావం ఈ రెండు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత ఎన్నికల వరకు ఓటమి అనేదే లేకుండా విజయం సాధించిన బీజేపీ విజయ పరంపరకి గత ఎన్నికల్లో కాంగ్రెస్ చెక్ పెట్టింది అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది బీజేపీ అయితే అదే సమయంలో గత ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది రైతులు గిరిజనులు పేదలే లక్ష్యంగా పలు పథకాలతో దూసుకువెళుతున్న కాంగ్రెస్ మరోసారి ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది ఓబీసీ గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు పట్టు ఉండడం కలిసొచ్చే అంశం వీటితో పాటు ఆయన ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ గోదాన్ న్యాయ్ యోజన నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాల నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో ఉంది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది దీనికి తోడు ఇటీవల వెలువడిన పలు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది వచ్చే నెలలో రెండు దశల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ రావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది